కాకినాడ జిల్లా ఉబ్బాడ వద్ద నిర్మాణం ప్రారంభమైంది. దానిలో భాగంగానే ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపు తిప్పు వద్ద హార్బర్ నిర్మాణం. ఈ హార్బర్ నిర్మాణం గురించి ఇక్కడ మత్స్యకారులకు ఒక విషయం చెప్పాలి. ఏ రోజైతే మేము బియ్యపు తిప్పు హార్బర్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా బియ్యపు తిప్పు వద్ద హార్బర్ నిర్మాణం సాధ్యపడదు, దానికి మేము గ్రాంట్ ఇవ్వలేమని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. పశ్చిమ గోదావరిలో మనం హార్బర్ నిర్మాణం చేస్తామని మాట ఇచ్చాం. బియ్యపు తిప్పు వద్ద ఖచ్చితంగా హార్బర్ నిర్మాణం జరగవలసిందే. కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తే వాళ్ల సహకారంతో మనం నిర్మాణం చేద్దాం, వాళ్ళు సహకారం చేయకపోతే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అక్కడ హార్బర్ నిర్మాణం చేద్దామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మీరు చెప్పిన మాట ఈ రోజు నిజమై ఈ రోజు మీ చేతుల మీదుగా బియ్యపు తిప్ప హార్బర్ నిర్మాణం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మరి అలాగనే ఇటీవల కాలంలో మనం చూస్తా ఉన్నాం యాక్వా రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒడిదుడుకుల కారణంగా ఎగుమతుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు మనందరం చూస్తానే ఉన్నాం. నిజంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి యాక్వా రంగానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేసేటటువంటి పరిస్థితి. ఎందుచేతంటే మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు ఒరిస్సా కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ అన్ని రాష్ట్రాల్లో కూడా యాక్వా ఎగుమతుల్లో ఉన్నటువంటి ఒడిదుడుకుల కారణంగా ఈ రొయ్యల ధర విపరీతంగా పడిపోయినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. ఒక స్థిరమైనటువంటి సంకల్పంతో, ఒక స్థిరమైనటువంటి బాధ్యతతో ఈరోజు యాక్వాలో ఉన్నటువంటి అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ ని పిలిచి కూర్చోబెట్టి ఖచ్చితంగా రైతుకు మంచి జరగవలసిందే, రైతుకు నష్టం జరగడానికి ఈ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పుకోవడానికి వీల్లేదని చెప్పి ఖచ్చితమైనటువంటి ధర నిర్ణయించి ప్రతి రైతు మొహంలో కూడా ఆనందాన్ని చూసినటువంటి ఈ పరిస్థితి మనల్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ధరపైనటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఈరోజు నిజంగా ఈ యాక్వా రంగంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కానీ తీర ప్రాంత మత్స్యకారుల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు కానీ సమగ్రంగా మేనేజ్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి ఈరోజు ఈ జిల్లాలో ఒక ఫిషరీస్ యూనివర్సిటీ 332 కోట్లతో మంజూరు చేస్తే నిజంగా ఇది మత్స్యకారుల జీవితాల్లో ఖచ్చితమైన ప్రపంచ మత్స్యకార దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు మీరే స్వయంగా వచ్చి మత్స్యకారుల కోసం అనేక ప్రాజెక్టుల్ని శంకుస్థాపన చేస్తున్నందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుడి తరపున